Nelluru collectorate lo jarigina grievance day lo arjilu velluvettayi. Prajala nundi jilla collector Srikant, JC Rekharanilato patu adhikarulu arjilanu swikarincharu. దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ప్రజలు కలెక్టర్ శ్రీకాంత్ కుమార్ పెట్టుకున్నారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్ కు చేరుకుని కలెక్టర్ శ్రీకాంత్ కు వినతి పత్రాలు సమర్పించారు. కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణి, ఏజేసీ రాజ్ కుమార్లతో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ వాటిని పరిష్కరించాలని అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారు. ఏళ్ల తరబడి తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావాలి లేదంటూ ప్రజలు కలెక్టర్ కు ఏకరువు పెట్టారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సెంధిల్ కుమార్ గ్రీవెన్స్ సెల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను ఆయనకు విజ్ఞప్తి చేసి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు దర్గామెంటలో ఉన్న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సెంధిల్ కుమార్ గ్రీవెన్స్ సెల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తి చేసి న్యాయం చేయాలని కోరారు. సమస్యలను ఓపిక్గా విన్న ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధరరావు కూడా బాధితుల నుండి అర్జీలను స్వీకరించారు. ఎప్పుడు ఎప్పుడు త్రీ ఆర్ ఫోర్ డేస్ ఎందుకు కావాలి మీకు కమిటీ నాకు లాస్ట్ 1 మంత్ ఎంతమంది రాఫ్ చేశారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టించుకోవడం లేదని నెల్లూరుకు చెందిన శ్రావణి గ్రీవెన్స్ సెల్లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఫలితం లేదని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ లో నగరానికి చెందిన శ్రావణి అనే వివాహిత ఎస్పీ సెంతిల్ కుమార్ కు భర్తపై ఫిర్యాదు చేసింది. తన భర్త మోహన్ పెళ్లైన కొద్ది నెలలకే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వదిలి వెళ్లాడని, తనకు 2 ఏళ్ల పాప కూడా ఉందన్నారు. ఫోన్ చేసినా మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. పెళ్లైన 3 సంవత్సరాలకే నా భర్త నన్ను వదిలేశాడు. ఇంతవరకు నా దగ్గరికి రాలేదు, నా వస్తువులన్నీ కాజేశాడు. వేరే వివాహితతో సంబంధం పెట్టుకొని ఫోను లేదు, ఏమీ లేదు. పాపను ఇద్దరిని పట్టించుకోవడం లేదు. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. ఈ ఎస్పీ గారైనా నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సౌత్ మోపూర్లోని వాణిశ్రీ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సొంత నిధులతో క్రీడా పరికరాలు అందజేసిన ఆయన, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే వారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సౌత్ మోపూర్లోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సొంత నిధులు 50,000 రూపాయలతో క్రీడా పరికరాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు రావడం సంతోషమన్న ఆయన, విద్యార్థులకు ఓ అవకాశం ఇచ్చారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌత్ మోపూర్ నుండి 1వ, 2వ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఇంటర్మీడియట్ చదివిస్తానని అన్నారు. 2 ఏళ్లు వారికయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా 30 మంది ఉత్తమ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తానని కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ సౌత్ నుంచి వచ్చినట్లయితే బాగా ఉండమ్మా. ప్రైవేట్ పాఠశాలలకి మీ సమయం పోటీ పెట్టండి. మొత్తం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మార్కు ఫస్ట్ కానీ సెకండ్ కానీ, అంటే జిల్లా ఫస్ట్ కానీ జిల్లా సెకండ్ కానీ సౌత్ నుంచి వచ్చినట్లయితే ఆ విద్యార్థిని విద్యార్థికి ఆ బాబా
ఆ బ్యాగు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో చదవాలనుకున్నా దానికి అయ్యే మొత్తం ఖర్చు ఇంటర్మీడియట్ ఖర్చు. విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్. అందుకోసం సింహపురి ఫౌండేషన్ తరపున సహకారం అందిస్తామని చెప్పారు. ₹50,000 విలువైనటువంటి క్రీడా పరికరాలను మీరందరికీ అందించడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సొంత నిధులతో విద్యార్థులకు తోడ్పాటునివ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సిపిఐ నేత పమ్ముజుల దశరథ రామయ్య, జూనియర్ కళాశాల కమిటీ సభ్యుడు అలంకార్ పెంచలయ్య. మన హై స్కూల్ శంకుస్థాపన చేసేదానికి సంబంధించినటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం అయినా చాలా కష్టపడి తెచ్చుకొచ్చినటువంటి మహానుభావులు చనిపోయినా కూడా ఇవాళ వాటిని గురించి అనుకుంటున్నాము. వచ్చేదాని దానికి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించేటువంటి రెండో వ్యక్తి మన శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు సొంత నిధులతో ఏదైనా చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నిన్న సచిన్ టెండూల్కర్ సొంత నిధులతో చేశారని దత్తత తీసుకున్నారన్నారు. అదే ఆయన ఎంపీ లాట్స్ లో ఆయన సొంత డబ్బులు కాదు, అది ప్రభుత్వం ఆయనకి ఇచ్చే లాట్స్ తో చేస్తే. కానీ ప్రచారం మాత్రం ఏమొస్తుంటే సొంత నిధులతో చేస్తున్నాడని వస్తుంది. కానీ శ్రీధర్ రెడ్డి ఆయనకు వచ్చే జీతంలో నుంచి ఇట్లాంటి క్రీడా పరికరాలకి వీటన్నిటి ఆ తర్వాత వీరు ఇదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గ్రామాల నుండి కళాశాలకు బస్సు సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నేతలు తాటి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. బోగోలు హరిజనవాడలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుని గొంతు తాడుతో నులిమినట్లు గుర్తులు ఉండడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. బోగోలు హరిజనవాడలో చిట్టేటి నరసయ్య నివాసం ఉంటున్నాడు. అతను అవివాహితుడు. సొంత ఇల్లు, అరెకర పొలం ఉంది. రోజులాగే పనులు ముగించుకుని ఇంటికి వచ్చి నిద్రపోయిన నరసయ్య ఉదయానికల్లా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. గొంతును తాడుతో నిలుమినట్లుగా ఆనవాలులు ఉన్నాయి. దీంతో ఎవరో తెలిసినవారే ఆస్తి కోసం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బోగోలు ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల కోసం విచారణ చేపట్టారు. గత నెల 15న పడార్పల్లి దగ్గర హత్య గావించబడ్డ రాయపు హరిబాబు కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిద్దరూ పోలీస్ కానిస్టేబుల్స్ గా పనిచేస్తుండడం ఈ కేసులో అసలు విశేషం. వెంకటాచలం నిరుగుంటపాళ్యానికి చెందిన రాయపు హరిబాబు దారుణ హత్యకు గురైన సంఘటన గత నెల 15న పడార్పల్లి చలపతినగర్ ముళ్ల పొదల్లో వెలుగుచూసింది. మృతునికి నెల్లూరుకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహిళ బంధువులు సుధాకర్, ఏడుకొండలు హరిబాబు మర్డర్కు ప్లాన్ చేశారు. సుబ్బయ్య, ఏడుకొండలు, శ్రీనివాసులు అనే వ్యక్తుల్ని కాంటాక్ట్ అయ్యారు. మినీ బైపాస్ రోడ్లో మోటార్ సైకిల్ షోరూంలో పనిచేసే హరిబాబును కలిశారు. బండి కొనాలి, సాయం చేయమన్నారు. ఓకే అన్న హరిబాబుకు మందు పార్టీ ఇచ్చారు. ఫుల్లుగా తాగించారు. పడారుపల్లి చలపతినగర్కు తీసుకెళ్లారు. గొంతు కోసి చంపేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ కాల్స్ ట్రేస్ చేశారు. 7 మందిని నిందితులుగా తేల్చారు. అమరపు సుధాకర్, గోను ఏడుకొండలు, గోను సుబ్బయ్యలను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ మక్బూల్ తెలిపారు. నిందితులు మరో 2 పోలీసులకు చిక్కాల్సి ఉంది. వీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందినవారు కావడం ఇక్కడ విశేషం. ఈ కేసును డిఎస్పీ మక్బూల్, 5వ నగర సిఐ రాజశేఖర్ రెడ్డి, వారి సిబ్బంది దర్యాప్తు చేశారు. కేసును విజయవంతంగా ఛేదించారు. పడేసిల్లారు, వేరే చోట వెళ్ళిపోయారు. ఈ ఇన్ఫర్మేషన్లో మన వాళ్ళ కాల్ డీటెయిల్స్ ప్రకారం వాళ్ళ ముగ్గురిని సెక్యూర్ చేసుకుని విచారించారు. ముగ్గురు కన్ఫెస్ చేశారు మర్డర్ని. వీళ్ళే కాకుండా ఇదే మర్డర్ కేసులో ఒక అక్రమ సంబంధం కలిగి ఉంది కదా. ఆ అమ్మాయి తమ్ముడు ఒక అతను ఉన్నాడు, ఇంకా అతను కానిస్టేబుల్గా చేస్తున్నాడు. తర్వాత ముద్దాయిల తమ్ముడు కూడా ఒకడు కానిస్టేబుల్గా చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా దీంట్లో అనుమానితులుగా ఉన్నారు. వాళ్ళని కూడా విచారించి అరెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.